భోజనం మనం మంచిగా ఉంది మేడం, బాగాలేని అంటలేము కానీ వీళ్ళు ఏంటంటే దోషం చేస్తారు. కూరగాయలు ఏమంటే కూరగాయలు తక్కువ వేస్తారు, అన్నం ఒకటే పూట కొంచెం వేస్తారు, అది కొంచెం వేస్తారు అన్నం. కూరలో ఒకళ్ళు వంకాయ చేస్తారు, ఆలుగడ్డ చేస్తారు ఒకటే. కేసీఆర్ గారు చాలా మంచిగా చేశారు, మంచికి 5 రూపాయలకు అన్నం ఇస్తారు. కేసీఆర్ గారు గ్రేట్, కేసీఆర్ గారికి మేము ప్రాణం అనే ఇస్తాం. కాకపోతే మాకు భోజనం సరిగా అందట్లేదు మేడం. బాగుంది మేడం, అన్నం పెట్టే బాగానే ఉంది కానీ వాటర్ ఇబ్బంది ఉంది, వాటర్ కావాలి మేడం. మంచిగా ఉంది మేడం, సంతోషం మేడం. హోటల్ పోవడం తీయడానికి అంటే సంతోషంగా ఉంది మేడం. ఇప్పుడు 50 రూపాయలు పెట్టాలంటే ఇది రిస్కే. చట్నీ, రైస్, చట్నీ. హరికృష్ణ మూమెంట్ ఉంది కదా మేడం, హరికృష్ణ మూమెంట్ వాడుతున్నా సప్లై చేస్తారు మేడం అండర్ గవర్నమెంట్. నేను సూపర్వైజర్ పని చేస్తాను, రోజు చేస్తాను మేడం. సరిపోతుంది మేడం. రైస్, చికెన్ సూప్, కర్రీ, పప్పు మేడం. విత్ విత్ వాటర్ ప్యాకెట్, భోజనానికి ఒక వాటర్ ప్యాకెట్. అంటే కొన్ని లీకేజ్ వస్తాయి మేడం. ఒక భోజనానికి ఒక వాటర్ ప్యాకెట్ మేడం. 2 భోజనాలు తీసుకుంటే సెకండ్ 2 వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నాం మేడం. 2 గంటలు 12 గంటలకు ఓపెన్ చేస్తాము. 12 గంటలకు 2:30కి క్లోజ్ చేస్తాం. 2:30కి క్లోజ్ చేస్తాం మేడం. మంచూరం ఉంది, అందరు తింటారు, పబ్లిక్ అందరు బతుకుతారు. మరి మంచూరం ఉంది, సంతోషం అంతే మేడం. భోజనం పర్వాలేదు, కాకుంటే కొంచెం నీట్నెస్ అనేది లేదు. ఇప్పుడు ఈ దుమ్ము ఇప్పుడు ఏం మేడం, అదే వేరే వాళ్ళు రోడ్డు మీద ఏమైనా పెట్టారు అనుకో దానికి చాలాను అది అని అంటారు. ఇప్పుడు అంతే గాలి దుమ్ము, ఇల్లు అంతా తింటుంటే గాలి వస్తుంటే మొత్తం అందులోనే పడుతుంది దుమ్ము అంతా. ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తే, ఒకటి రెండు ఇస్తే దాన్ని ఏం కడుకుంటారు, అది తినుకో దాని మీద పెట్టడం, మళ్ళీ అంట దాచిపోయి చేయి మళ్ళీ కడుకుందాం అంటే తాగనీకి ఉండవు, చేయి కడుకోనీకి ఉండవు. ఈ 5 రూపాయల బదులు 10 రూపాయలు పెట్టినా కూడా మంచిగానే ఉంటుంది, కాకుండా మంచిగా పెట్టాలి. కవల చేయి దాల్ రైస్ అయినా వచ్చాయి, దాల్ తీయా సబ్జీ తీయా కవల తీయా టీకే చవల్. 5 రూపాయలు పెట్టాలంటే ఏం రాదు, చాయ్ తాగాలన్నా 10 రూపాయలు అవుతున్నాయి. అన్ని వంటలు ఉంటే అన్ని బంచేలు ఉన్నాయి, భోజనం ఇస్తారు, చాలా మంచిగా ఉన్నది, అన్ని ఇస్తున్నారు, ఏం రాదు. ఇప్పుడు హోటల్కి వెళ్ళాలంటే కనీసం 60-70 రూపాయలు పెట్టాలి. ఈ పేదవాళ్ళ మధ్య తరగతి వాళ్ళకు మంచి సదుపాయం ఉన్నది, కానీ ఏంటంటే ఒక మనిషి కనీసం 1/2 మీటర్ నీళ్ళు తాగుతాడు, నీళ్ళు తాగుతాడు. చేతులు ఒక ప్యాకెట్ ఇస్తే చేతులు తాగడానికి ప్యాకెట్ సరిపోదు, తాగడానికి నీళ్ళు ఉండవు. మేము నీళ్ళ ప్రాబ్లం ఒకటి, నీళ్ళ ప్రాబ్లం ఉంది అంతే, అన్ని బాగానే ఉన్నాయి. ప్రోగ్రామ్ బాగానే ఉంది, 5 రూపాయలకు ఇప్పుడున్న సమాజంలో కానీ ఇప్పుడున్న రేట్ల ప్రకారం కానీ ధరల ప్రకారం కానీ ఎవరికి ఇలాంటి వసతులు గల సౌకర్యాలు ఎవరు ఇవ్వరు. కేసీఆర్ గారు పెట్టింది, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇప్పుడున్నది ప్రకారం ఒక ఉల్లిగడ్డ కొనాలన్నా 15 రూపాయలు, కానీ 5 రూపాయలలో ఈ భోజనం పెడుతుంటే చాలా గ్రేట్. ఎన్ని ఎవరికి ఎక్కడ చేయకపోయినా సరే మధ్యతరగతులు వాళ్ళు ఇలా రోడ్ల మీద తినే వాళ్ళకు ఇలాంటి వసతి కల్పించినందుకు ఆయనకు అందరి తరఫున ధన్యవాదాలు చేయాలి. మేము స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకి సపరేట్గా ఒక రూము, అలాగే డ్రింకింగ్ వాటర్, స్పెషల్గా డ్రింకింగ్ వాటర్ సపరేట్గా ఉండాలి. ఒకటి ప్యూరిఫైడ్ వాటర్ తాగడానికి, ఇంకోటి వాష్ చేసుకోవడానికి. సంతోషం ఉంది, మాకు మంచిగానే అనిపిస్తుంది. వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, బాగుంది, బాగానే ఉంది, కాకపోతే మెయిన్నెస్ అయితే మంచిగా లేదు, మంచిగా లేదు, మంచిగా సంతోషంగానే వ్యక్తపడుతున్నాను. కాకపోతే ఈ వాటర్ ప్యాకెట్ అన్నది మాత్రం ఒక్కటే ఇస్తున్నారు, అది కనీసం చేయి కడుక్కొని కనీసం బయట వాటర్ పెడితే మంచిగా ఉంటుంది. హాస్పిటల్ మంచిగానే ఉంది, చూస్తారు కదా మన కేసీఆర్ గారు పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ గురించి మనం ప్రజలందరినీ తినే వాళ్ళందరినీ అడిగాము, వాళ్ళ అభిప్రాయం చెప్పారు, అంతా బాగుంది. వీళ్ళు కేసీఆర్ గారు పెట్టిన చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 5 రూపాయల భోజనం, 5 రూపాయలకి ఇప్పుడు ఇవ్వాలి, రేపు ఏం రావట్లేదు, అట్లాంటిది 5 రూపాయల భోజనం పెట్టారు కేసీఆర్. 5 రూపాయలకి చక్కగా అన్నం
పప్పు కూర పచ్చడి నీళ్ళ ప్యాకెట్ ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళు హ్యాపీ వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే నీళ్ళ దగ్గర వాళ్ళకి కడుక్కోవడానికి తాగడానికి సరిపోట్లని ఒకటి చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెడీ కేస్ ఎర్ఎం సిటీ.